దక్షిత కేఎల్ డైరీస్ అందరు ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాం. ముందుగా అయితే అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. హ్యాపీ దీపావళి. ఇయర్ అందరూ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా ఆనందంగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే మేము ఇండియాలో ఉన్నామండి, అప్పుడు 2022. ఈసారి అయితే ఇండియా వెళ్ళిపోయి వచ్చేసాము, అందుకే మా వీడియోస్ కూడా కొంచెం లేట్ అయ్యాయి ఇండియా సెలబ్రేషన్స్లో. హోప్ మేము నెక్స్ట్ కమింగ్ అన్ని ఇండియా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఇయర్ అయితే దక్షిత చాలా బాగా ఎంజాయ్ చేసింది. లాస్ట్ ఇయర్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి తనైతే కొంచెం భయపడుతున్నట్టు ఉండేది ఆ సౌండ్స్ కావన్నీ. ఈసారి అయితే కొంచెం బాగా ఎంజాయ్ చేసింది. ఆ కలర్ఫుల్ లైటింగ్స్ కానీ ఆ సౌండ్స్ కానీ అసలు ఏ మాత్రం భయపడలేదన్నమాట. ఇంకా డాడీ ఇంకా డాడీ అంటుంది, వాళ్ళ డాడీ పెడుతూ ఉన్నారు. దక్షిత ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, చూస్తున్నారు కదా. ఇక్కడైతే మా కండోమినియంలో కొంతమంది అయితే ఇండియన్స్ ఉన్నారండి. ఇక్కడైతే మాకు కామన్ ఏరియా అని ఉంటుంది అనమాట. ఆ కామన్ ఏరియాకి మొత్తం ఇండియన్స్ అందరూ ఎవరైతే ఉన్నారో ఆ కండోమినియంలో అందరూ అక్కడికి వచ్చారు. అందరూ అక్కడ గ్యాదర్ అయ్యి కొంచెం బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. కొంచెం ఇండియాలో ఉన్న ఫీల్ వస్తుంది అనమాట అలా సెలబ్రేట్ చేసుకుంటే టుగెదర్ అనమాట. కొంతమంది అయితే ఉన్న వాళ్ళందరూ ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవడానికి హాలిడేస్ కదండి పిల్లలకి కూడా, సో ఇండియాకి అయితే వెళ్ళారు. మేమైతే ఉన్న వాళ్ళ వరకు అందరం కింద దిగి చాలా బాగా ఎంజాయ్ చేసాము. మోస్ట్లీ దివాళీ అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది. పిల్లలు అయితే ఎంతో ఎదురు చూస్తూ ఉంటారనమాట ఎప్పుడెప్పుడు ఎన్నైతే మేమేమిన్ని తెచ్చుకున్నాం, మా ఇంట్లో మా డాడీ ఇన్ని తెచ్చారు అని సెలబ్రేట్ చేసుకోవడానికి. మనం పెద్దవాళ్ళం కూడా దివాళీ అంటే చిన్నపిల్లలు అయిపోతాం అనమాట. మనం కూడా వాళ్ళ అయిపోయి నేను కూడా ఇన్ని కాల్చేసాను అన్నట్టు ఉంటుంది కదా. ఇప్పటికి కూడా మనకు కూడా అలాగే కాల్చాలనిపిస్తుంది. ఆ స్పార్క్లింగ్ లైట్స్ చూస్తున్నారు కదా, ఒక దగ్గర ఆన్ అవుతుంటే పిల్లలందరూ అక్కడ రావడం, మళ్ళీ అక్కడ ఆగిపోగానే మళ్ళీ అటు సైడ్ వెళ్ళడం, అక్కడ ఇంకొకరు పెడుతుంటే అలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగా అనిపించింది. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. దక్షి అయితే ఫుల్ బాగా రెడీ అయిపోయి ఈసారి అప్పుడు రెడీ అవ్వాలంటే తనకి ఎంత బోర్ కొడుతుందో, కానీ ఈసారి బాగా రెడీ అయింది. సో రెడీ అయిపోయి కింద కూడా వచ్చేసింది, దాని మొత్తం బాడీ అంతా చెమట్లే అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా అది కింద ఆపోజిట్ కండోమినియం వాళ్ళనమాట. అక్కడ కూడా కొంతమంది ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళు అక్కడ అందరు కింద గ్యాదర్ అయ్యి వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేస్తుంటే ఈ పిల్లలందరూ పైన నుంచి చూస్తున్నారు అనమాట వాళ్ళని. అక్కడ మనం కూడా వెళ్దాం అక్కడికి అంటున్నారు. చాలా నైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక 10 వరకు అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా అప్పుడు డిన్నర్ కూడా చేయలేదండి. పాపం పిల్లలందరూ ఇంకా ఈ టపాసులు పేలుస్తూ హడావిడిలోనే ఉన్నారు. బాగా అయితే జరిగిందండి. ఇలా మీ ముందైతే షేర్ చేసుకుంటున్నాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Share, subscribe, Dakshita KLDiaries.